అందరికీ నమస్కారం. నాన్నగారి జీవిత చరిత్ర, ఎన్టీఆర్ కథానాయకుడు, అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు. అసలు ఎప్పుడు మొదలైందో అప్పుడే పూర్తి అయిపోయి సినిమా రేపు 9న అంటే బుధవారం చిత్రం విడుదలవుతుంది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. ఇక్కడ నిమ్మకూరులో ఆడియో ఫంక్షన్ అనుకున్నాం, అంటే ఇక్కడ కాకపోతే అప్పుడు అది వాయుగుండం ఏర్పడటం, అది తుఫాన్గా మారుతుంది అని మనకి రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుందని అక్కడ హైదరాబాద్లో ఈ ఆడియో ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన సినిమా విడుదలకు ముందు వచ్చి అందరిని కలుసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని, తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మా బంధువులు అంతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఒకసారి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుని సినిమా గురించి నేను చెప్పడం కాదు. ఎన్టీ రామారావు సినిమా అంటే అదే, అంటే ఒక పార్టీకి పరిమితం కాదు, లేకపోతే ఒక వర్గానికి పరిమితం కాదు. అన్ని పార్టీల్లో అన్ని అందరూ ఆదరించి ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే అంటుంటారు ఎప్పుడు ఆయన మహానుభావుడు అని, ఎందుకంటే వాళ్ళ మహానుభావులకి ఎప్పుడు ఏదో ఒక భగవంతుడిచే ఎన్నుకోబడి పంపబడ్డ వాళ్ళు కాబట్టే వాళ్ళు మహానుభావులు అవుతారు. వాళ్ళకి చావు పుట్టుకలతో ఏం భయం ఉండదు. అటువంటి ఒక అద్భుతమైన ఆయన కొడుకుగా ఆయన పాత్ర చేయడం, అది కూడా ఒక ప్రపంచంలోనే ఒక రికార్డు. అలాగే రెండు భాగాలు ఇంత త్వరగతిని, అంటే రెండు భాగాలు, మొదటి భాగం రేపు 9 విడుదల కాబోతుంది, రెండో భాగం కూడా పూర్తి అయిపోయింది, పూర్తి కావచ్చింది, ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది. మొత్తం అంతా కలిపి ఒక 90 రోజులు షూట్ చేసాం ఇప్పటిదాకా రెండు భాగాలు. అంటే ఏమీ లేదు, క్రిష్ దర్శకుడు క్రిష్ గారు, ఆయన గౌతమ్ పుత్ర శాతకర్ణి చేశారు ఇంతకుముందు. శాతకర్ణి అంటే ఇంతకుముందు మన ప్రాచీన తెలుగు చరిత్ర సృష్టికర్త గౌతమి పుత్ర శాతకర్ణి, అయితే మన ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. ఆ రెండు సినిమాలు కూడా అది 80 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఇది కూడా రెండు భాగాలు కలిపి ఇంత శరవేగంగా పూర్తి చేసుకోవడం, రెండో భాగం నేను చెప్పినట్టు కొంత షూటింగ్ ఉంది ఒక 10 రోజులు, ఇలా ఇంత అంటే అది అన్నీ ఒక మంచి సంకల్ప బలి ఏమంటాం, అంటే ఏదో ఒక మంచి మనం అనుకున్నప్పుడు జరగాలి, లేకపోతే చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పంచభూతాలు, ఆ అష్టదిక్కులు ఇవన్నీ కూడా అదృశ్య రూపంలో. ఇందులో ఎంతోమంది ముఖ్యంగా విద్యాబాలన్ గారు ఉన్నారు ఇక్కడ, ఇవాళ ఇక్కడికి రావడం అంటే ఇప్పుడు ఇందాక అంటాను అనమాట, ఇక్కడికి వస్తే అసలు ఏమిటో ఒక తెలియని ఒక వింత అనుభవం. ఎందుకంటే ఆ పాత్రలో, అమ్మగారి పాత్రలో ఆవిడ చూస్తారు రేపు ఎంత అద్భుతంగా ఆవిడ నటి ఆవిష్కరించింది ఆ పాత్రని. అంటే మొదట్లో మామూలుగా ఒక అవకాశం, ఆవిడ చేసిన అన్ని సినిమాలు కూడా రకరకాల సినిమాలు, ఆవిడ ఒక పద్మశ్రీ బిరుద గ్రహీత, అలాగే ఎన్నో సినిమాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు ఆవిడ. అటువంటిది నాడు మొదటి తెలుగు సినిమా అమ్మగారి పాత్ర అడగగానే వెంటనే దాని గురించి ఒక పరిశోధన చేసి అసలు ఏంటి అని అంత తర్వాత పాత్రలోకి అంతర్లీనమై మొదటి రోజు నుంచే ఆ పాత్రలోకి ఆవిడ పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా పాత్రని, అంటే వినాశ్రీయం జనం నాస్తి, వినాశ్రీయం గమనం నాస్తి, వినాశ్రీయం జీవం నాస్తి, వినాశ్రీయం సృష్టి రేవ నాస్తి అని మొదటి నుంచి కూడా నాన్నగారి సినిమాల నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక సందేశం, ముఖ్యంగా మహిళల కోసం. ఆయన అంతా మంచి కమర్షియల్ హీరో అయ్యుండి కూడా సొంత సినిమాల విషయం వచ్చేసరికి ఎప్పుడు బయట నిర్మాతల మీద ఒత్తిడి తీసుకోకుండా ఆయన సొంత సినిమాలు, ఒక కొడదిద్దరి కాపురం కానివ్వండి, లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబం కానివ్వండి, వరకట్నం కానివ్వండి, ఇట్లా తల్ల పెళ్ళామా, అన్నీ ఏదో ఒక సందేశాత్మక, ఏదో ఒక సందేశంతో కూడిన కథాంశంతో, ముఖ్యంగా మహిళలకి. అలాగే నా సినిమాల్లో కూడా అన్ని సినిమాల్లో మహిళలకి ప్రాధాన్యతనిస్తూ ఇవాళ ఆ అమ్మగారు ఆవిడ త్యాగ ఫలమే, అంటే ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్ అంటారు, అంటే నాన్నగారు అదృష్టం మా అమ్మగారు. అటువంటి నాన్నగారు అమ్మగారి మధ్య నడిచే ఈ యొక్క కథే ఈ రెండు భాగాలు, ఏదైతే కథానాయకుడు ఉందో మహానాయకుడు ఉందో ఈ రెండు కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అని
నేను అనడం కాదు, ఎందుకంటే నేను చెప్పడం జరిగింది. మరి నాకు కూడా ఎన్నో పాత్రలు ఆయన వేసినవి, చేయాలని ఒక కోరిక ఉండింది. అటువంటిది ఈ సినిమాలో ఆయన చేసిన అన్ని పాత్రలు కొన్ని వాటిలో కొన్ని మరి చేయడం జరిగింది. ఇవాళ రావడం ఇక్కడికి, ఇక్కడికి వస్తే ఒక నాన్నగారు అమ్మగారే కాదు, మా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య గారు కూడా గుర్తొస్తున్నారు. మరి ఆయన ఇక్కడ 17 సంవత్సరాలు ఇక్కడే ఈ ఊళ్ళో పెరిగారు. ఆయన మా తాతగారి దగ్గర పెరిగినప్పుడు మరి ఆయన ఇవాళ ఆయన నాన్నగారు కూడా ఆయన ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం, పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే ఆయన ఒక శ్రామికుడుగా శ్రమించిన ఒక శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారు. ఆయన ముక్కు చూడతాను అలాగే అంటే అది ఇక్కడ పెరిగిన వాతావరణం ఇది మనం చూస్తుంటాం. ఎటువంటి అక్కడికి ఇక్కడికి ఊళ్ళల్లో ఊళ్ళకి పట్టణానికి మనం తేడా చూస్తుంటాం. ఇక్కడ నిష్కల్మషమైన ఒక ముత్యం కడిగిన ముత్యంలాగా పల్లెటూరి పల్లెటూళ్ళు పల్లెటూరి ప్రజలు ఎప్పుడు మన దేశానికి ఆగిపట్టు పల్లెటూళ్ళు. అటువంటి ఆయన ముగ్గు చూడతాను అది అనుకున్న సాధించే వరకు అది లాభ నష్టాలతో బేరూజు వేయకుండా ఆయన ధైర్యంగా ముందుకు అడుగు వేసే మనిషి ఆయన. అలాగే ముండిగట్టం అలాగే వెన్నలా కలిసిపోయే కరిగిపోయే రకం అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన ఒకరికి సొంతం అటువంటి అన్నయ్య. అలాగే నాన్నగారు పార్టీ ఆవిర్భావం అప్పుడు పెట్టినప్పుడు ఆయనకి బాసటగా తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటూ అలాగే ఆయన చైతన్య ఏదైతే మన రాష్ట్రాన్ని చైతన్య ప్రభావం వైపు ప్రభావితం చేసిన ఆ చైతన్య రథానికి సారథిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కూడా అమ్మగారు నాన్నగారికి అన్నయ్య గారి కృష్ణన్నయ్య గారు కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి అవకాశం నాకు లభించినందుకు నాపై నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ సినిమా చేయడం అనేది. ఎందుకంటే నా చిన్న సినిమాకి కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఒక శ్రీరామరాజ్యం చేసినా లేకపోతే ఒక గౌతమిపుత్ర సాధకర్ణి చేసినా అటు పైసా వసూలు చేసినా లేకపోతే ఇటు జయసింహ చేసినా ఇప్పుడు ఇవాళ ఈ ఒక తండ్రి పాత్రను ఆవిష్కరించే ఒక అరుదైన అవకాశం కొడుకుకి లభించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. అలాగే ఇంత త్వరగతిని ఈ సినిమా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సినిమాకి పనిచేసిన ముఖ్యంగా విద్యాబాలన్ గారికి అలాగే నా సాంకేతిక నిపుణులు అందరికీ, దర్శకుడు కృష్ణకి, మిగతా నా సాయి కొరపాటి గారు బాలాహి అలాగే విష్ణుప్రియ విష్ణు గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికి కూడా ఇంత త్వరగతి ఇంత అద్భుతంగా చిత్రాన్ని అంటే మాతో పాటు మేమంత శరవేగంగా మాతో పాటు పరుగులు పెడుతూ పరుగులు తీస్తూ ఈ చిత్రం ఇంత త్వరగతిని ఇంత అద్భుతంగా ఆవిష్కరించడానికి అంటే మన కెమెరాకు ముందు కెమెరా వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు అందరితో సంప్రదించడం అందరితో ఇలా తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చరిత్ర భావి తరాలకు మిగిలిపోవాలి రామారావు గారు. ఇది దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి రొచ్చులో పడి మనం ఈ కొంచెం మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. మరుగున పడున్న వాటిని అన్నింటినీ మళ్ళీ పదును పెట్టి అందరికీ అందించడానికే నా యొక్క ప్రయత్నమే ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ ఒక మహానాయకుడు. అందరూ మరి అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది మన మండలి బుద్ధప్రసాద్ గారు, మన గౌరవనీయులు. ఆయన వాళ్ళ నాన్నగారి పాత్రను పోషించడం జరిగింది, మండలి వెంకటకృష్ణారావు గారి పాత్ర. అలాగే ఇక్కడ వరలరామయ్య గారు ఉన్నారు, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పాత్ర చేశారు సినిమాలో. ఇలా అందరూ ఇప్పుడు బాబు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి పాత్ర, అన్నయ్య హరికృష్ణ అన్నయ్య పాత్ర చేశాడు ఆ సినిమాలో, మన సినిమాలో. సో అద్భుతంగా అందరూ కూడా, ముఖ్యంగా నేను అనుకుంది కూడా అదే, అందరి యొక్క కలయిక ఈ సినిమా కావాలి. కేవలం సినిమా రంగంలో నేను నటినట్లే కాదు, అటు సురభి నుంచి కూడా నటినట్లు తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పాత్రలు చేయించడం జరిగింది. అట్లాగే అక్కడ టీవీ ఆర్టిస్టులు వాళ్ళ నుంచి అక్కడి నుంచి కూడా అందరూ కలిసి కనీసం ఒక సీన్లోనే కనపడితే అది మా అదృష్టం అని భావించే అందరికి కూడా తీసుకొచ్చి, కొందరు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో కనిపించాలనుకున్న వాళ్ళు కూడా. బట్ ఏంటంటే సినిమా ఇది బయోపిక్ అన్నప్పుడు అది చాలా సహజంగా ఉండాలి అన్న ఉద్దేశంతో
ఈ సినిమాని అందరినీ కలుపుకొలుగా ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు. మా ఈ నిమ్మకూరు అలాగే కొమరవోలు మా నాన్నగారు ఊరు, నిమ్మకూరు కొమరవోలు మా అమ్మగారు ఊరు, నా కుటుంబ సభ్యులందరికీ, నా బంధువులందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సెవెంత్ అండి, ఫిబ్రవరి 7th కదా. సార్ మొత్తం రెండు పాటలు కదా, మీకు ఏ పాత్ర బాగా? ఏదే ఉంది పాత్ర, ఒకటే పార్టీ ఉంది, పాత్ర ఒకటే, పాత్ర ఒకటే. ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే అంత కమర్షియల్ కదా రామారావు గారు. ప్రతిదీ ఏం చేసిన ఆయన అంటే ప్రజల మీద నమ్మకం ఆయనకి. నేనేం చేసినా ప్రజలు ఆదరిస్తారన్న ఒక విశ్వాసం. ప్రతిదీ ఆయన సినిమా రంగం కానివ్వండి, లేకపోతే ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయనకి ఆయనే అనతర సాధ్యం. ఎవరు ఆయనకి పోటీ లేరు. సుబ్బారావు ఉంటుందండి, ఉంది ఇంకా ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది, ఉంటుంది.